రెండు వారాలైంది. మీడియా ఇంపేషెంట్ గా ఉంది. ఫారిన్ ఎంబసీస్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వి కాంట్ టచ్ దెమ్ ఎనీమోర్. ఏం చెప్పమంటావు? ఇంతవరకు ఈ కేసులో ఏ ప్రోగ్రెస్ లేదు. సార్, ఈ కేసుని ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కొత్త ఆర్గనైజేషన్, హ్యాండిల్ చేయగలరా? వాళ్ళని ట్రైన్ చేసిందే ఈ సిచ్యువేషన్స్ కోసం. హూ ఇస్ ద బెస్ట్ వీ హ్యావ్? విజయ్ వర్మ, ఆల్సో నోన్ యాజ్ వైల్డ్ డాగ్. కానీ ఆయన ఇప్పుడు ఎన్ఐఏలో లేడు. వాట్, ఎందుకు? జోరా హౌస్, హైదరాబాద్. ఏంటి సార్ మీ కొరియర్? ఇది నాది కాదు సార్. అడ్రస్ ఇదే ఉంది సార్, 313 జారా హౌస్. అశ్వక్ హుస్సేన్ అంటే మీరే కదా సార్? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు సార్. అడ్రస్ ఇదే ఉంది సార్. సార్ ఖచ్చితంగా వాళ్ళు టెర్రరిస్టులు. వెపన్స్ చూశాను, 5 మంది పైన ఉన్నారు. AK-47s. మన ఇన్ఫో ప్రకారం 5 మంది పైనే ఉన్నారు. ఎంట్రీలు ఎగ్జిట్లు ఎన్ని ఉన్నాయి? జస్ట్ ఒకటే సార్. క్లియర్ సార్. బాయ్స్, లెట్స్ మూవ్. ఒక్కళ్ళు కూడా మేలుకోడు. అలీ, కావ్ మీ. చంపకపోతే చేస్తావు. समस्तीपुर में 24 घंटे के अंदर 2 लोगों को खत्म कर दिया गया. देर रात एक नौजवान को गोली मारकर हलाक कर दिया गया, जबकि सुबह सुबह आरजेडी लीडर రా.
అరెస్ట్ చేసుకోండి సార్. అరెస్ట్ చేసుకోండి సార్. ఒక జోరా హాజులని కాదండి, విజయవర్మ డీల్ చేసిన ఏ కేసులోనూ ఎవరు ప్రాణాలతో మిగిలేదు. అందుకే విజయవర్మకు వైల్డ్ డాగ్ అని పేరు వచ్చింది. సస్పెండ్ చేశారా లేదా ట్రాన్స్ఫరా? డెస్క్ జాబ్. వైల్డ్ డాగ్. ద ప్రెస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫీల్డ్ డే. పిలిపించండి. సార్, వాట్ ఎ లవ్లీ సర్ప్రైజ్. ఆ మాట అనాల్సింది నేను. ప్రియా, మీకు ఒక అవార్డు ఇవ్వాల్సిందే మా వైల్డ్ డాగ్తో ఇలాంటి పనులు చేస్తున్నందుకు. మీ డిపార్ట్మెంట్కి మీడియాకి వైల్డ్ డాగ్ అయి ఉండొచ్చు, నాకు కాదు. సార్ కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగా ఆకలిగా ఉన్నాను. ప్రియా, చాలా రోజులు అయ్యింది మీ చేతి వంట తిని. వదిన ఎలా ఉంది? చాలా కోపంగా ఉంది. ఎందుకు? 3 ఏళ్ళైంది మీరు ఫోన్ చేసి, కనీసం మా అమ్మాయికి కూడా ఫోన్ చేయలేదు. షీ మిస్సెస్ యు. ఐ నో, కావాలనే చేయలేదు. తనతో మాట్లాడితే నవ్య గుర్తొస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఐ యామ్ సారీ. ఇట్స్ ఓకే, ప్లీజ్. నవ్య వద్దమ్మా, అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. నీకు చాటే కదా కావాల్సింది. కానిస్టేబుల్ పంపించి ఇట్టే తెప్పిస్తా, ఓకేనా? నో, నాట్ ఓకే. నిన్న ఫ్రెండ్స్ తో కలిసి చాట్ తినాలి, అది గూగుల్ చాట్ లో. అమ్మా నువ్వు అన్న చెప్పు, ప్లీజ్ టెల్ హిమ్. కుదరదు. విజయ్, స్టాప్ బీయింగ్ సో పొసెసివ్. కూడా తన ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా, షీల్ బి ఫైన్. నవ్య నువ్వు వెళ్ళు. ఐ లవ్ యు అమ్మా. అలా ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆయన నవ్య లేదని యాక్సెప్ట్ చేయడానికి నాకే చాలా కష్టంగా ఉంది. విజయ్, వి నీడ్ యూ బ్యాక్. వై మీ? బికాజ్ యు ఆర్ స్టిల్ ద బెస్ట్. ప్లాస్ కేసులో ఏమైనా లీడ్స్ దొరికాయా? లేదు. విజయ్, వీ మస్ట్ గెట్ దెమ్. ఐల్ కమ్ బ్యాక్ ఆన్ వన్ కండిషన్. ఐ నీడ్ మై టీమ్ బ్యాక్. మళ్ళీ నన్ను ఎన్ఐఏలో జాయిన్ అవ్వమని అడుగుతున్నారు. నా గురించి ఆలోచించొద్దు, ఐ బి ఫైన్. ఈ నలుగురి పేర్లు నోట్ చేసుకోండి. Yes, sir. And put them on Pune blast case. Ali Raza, Rudr God, అశ్వంత్ మనోహర్ అండ్ క్యాలెబ్ మాథ్యూస్ అండ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ షాల్ బి లెడ్ బై విజయ్ వర్మ. ఇట్స్ గ్రేట్ టు బి బ్యాక్ విత్ యు అగైన్ సర్. యా, హౌస్ లైఫ్? మా లైఫ్ అయితే సూపర్ గా ఉంది సార్, కానీ వీటికి మాత్రం పెళ్ళి అయిపోయింది. అరే,
సారీ రా, పెళ్లికి రాలేపోయాను. అమ్మాయి ఎవరు? యుఎస్ లో కలిసి చదువుకున్నాం సార్. ఆహా, మరి కలిబాయ్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? కాలిబాయ్ చెప్పలేదా? ఏంటి, మొన్న కాలిబాయ్ పెళ్లి చూపులకు వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటది? ఏంటండి, మీరు ఒంటరిగా వచ్చారు, మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు?